నిర్లక్ష్యం అనే పదం చాలా చిన్నది, కానీ దానివల్ల కలిగే గాయం చాలా పెద్దది. అందుకే దేనిని ఎవరిని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకండి. డబ్బు లేకుంటే మీ ఇంట్లోనే మీకు విలువ ఉండదు. అలాంటిది ఈ సమాజంలో ఎలా ఉంటుంది? ఇదివరకు మనుషుల గుణం చూసి దగ్గరయ్యేవాళ్ళు, కానీ ఇప్పుడు మనీని చూసి దగ్గరవుతున్నారు. ఎంత అరగదీసినప్పటికీ గంధపు చెక్క తన సువాసన కోల్పోదు. అలాగే ఎన్ని అవరోధాలు ఎదురైనప్పటికీ ధీరుడు తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోడు. కష్టాలు వచ్చాయని ఏడుస్తూ కూర్చుంటే కష్టాలు నీ బంధువులుగా మారి తరచూ నీ ఇంటి తలుపును తడుతూ ఇష్ట వేసుకొని కూర్చుంటాయి. ఎన్ని కష్టాలు వచ్చినా నవ్వుతూ ఉండు. నీ నవ్వుల శబ్దానికి భయపడి కష్టాలు నీ ఇంటి గేటు కూడా తాకకుండా పారిపోతాయి. రేపే చనిపోతావు అన్నట్లు జీవించు, ఎప్పటికీ జీవిస్తావు అన్నట్లు నేర్చుకో. ప్రయత్నం అనేది మీ ధర్మం, ఫలితం అనేది దైవ నిర్ణయం, పరిస్థితులు అనేవి కాల నిర్ణయం, ఎదుర్కోవడం అనేది మీ మనోధైర్యం.